Central registration for allotment of rooms ku sambandhinchi manaku rendu rakalaina allotments unnai. Okate emo advance reservation chesukoni vache vallaku allotment, rendode emo ikkadike direct ga vachi registration chesukoni accommodation vacant ga unnappudu vachi accommodation current booking lo teeskovadam. Ee rendu rakalainatundi allotments ikkada ప్రస్తుతం ఉన్నాయి. భక్తులందరూ కూడా ఈఆర్పిలో చేసుకున్న వాళ్ళు, తర్వాత సెంట్రల్ రిజర్వేషన్ ఆఫీస్కి వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళందరూ కూడా ఒకే ప్రదేశానికి వచ్చి ఇక్కడ చేసుకునేటువంటి పద్ధతి ఉండేది. దీనివల్ల ఇక్కడ చాలా లేట్, చాలా హెవీ రష్ ఉండటం, పార్కింగ్ ప్లేస్ ఉండకపోవటం, చాలా ఇబ్బందులు, కొన్ని ఇబ్బందులకు భక్తులు గురవుతున్నారు. దానివల్ల ఈ కరెంట్ బుకింగ్ను డీసెంట్రలైజ్ చేసేసాము. దాదాపు 17 కౌంటర్స్లో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో, ఫస్ట్ ఏఆర్పి అడ్వాన్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు అలిపిరికి వచ్చేసరికి, అలిపిరి కానీ నడకదారి కానీ వచ్చేసరికి, వాళ్ళు తిరుమలకు వచ్చే లోపల ఆ మొబైల్లో, ఏ మొబైల్లో నంబర్ అయితే ఇచ్చారో ఆ మొబైల్లో ఒక మెసేజ్ పోతుంది వాళ్ళకు, ఏ గెస్ట్ హౌస్లో ఏ రూమ్ అలాట్ అయింది అనేటువంటి మెసేజ్ వెళ్ళిపోతుంది వాళ్ళకు. తిరుమలకు వచ్చేసరికి ఇక్కడికి ఏఆర్పి కౌంటర్కి రావాల్సిన అవసరం లేదు. వారు డైరెక్ట్గా ఏ సబ్ ఎంక్వైరీ ఆఫీస్కి పోవాలనో అక్కడ ఆ మెసేజ్ పోతుంది. అక్కడ డైరెక్ట్గా ఒక సబ్ ఎంక్వైరీ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళు రూమ్ అలాట్మెంట్ కీ తీసుకొని రూమ్లోకి వెళ్ళిపోతారు. కాబట్టి మనకు ఒక స్టేజ్ తగ్గించాము. ఏఆర్పి కౌంటర్స్కి వచ్చి ఏఆర్పి కౌంటర్స్లో అలాట్మెంట్ తీసుకొని మళ్ళీ సబ్ ఎంక్వైరీకి పోయి సబ్ ఎంక్వైరీలో మళ్ళీ కీ తీసుకొని వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు మనం ఒక స్టేజ్ తగ్గించాము. దానివల్ల ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. ఎవరికి ఎక్కడ ఏ గెస్ట్ హౌస్లో అయితే అకామిడేషన్ దొరుకుతుందో డైరెక్ట్గా అక్కడికే వెళ్ళి కీ తీసుకొని అకామిడేషన్కు వెళ్ళవచ్చు. రెండవది రిజిస్ట్రేషను, ఎవరైతే అడ్వాన్స్ రిజర్వేషన్ బుక్ చేసుకోరో డైరెక్ట్గా తిరుమలకు వస్తారో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ రిజిస్ట్రేషను ఇంతకుముందు ఒకే చోట ఉండేది ఇక్కడ సిఆర్ఓలో. ఇప్పుడు మేము 6 చోట్ల రిజిస్ట్రేషన్ కౌంటర్స్ పెట్టాము. శ్రీవారిమెట్టు పైన, ఐపిలి పై మెట్టు అంటే రెండు తిరుమలలోనే, శ్రీవారిమెట్టు నుంచి నడకదారులు వచ్చే వాళ్ళకు పైకి ఎక్కిన తర్వాత అక్కడ, అలిపిరి నుంచి నడకదారులు వచ్చే వాళ్ళకు రిజిస్ట్రేషన్ కౌంటర్స్, సిఆర్ఓలో ఇక్కడ రిజిస్ట్రేషన్ కౌంటర్స్ ఉంటాయి, తర్వాత రామ్ బగీచాలో రిజిస్ట్రేషన్ కౌంటర్స్, తర్వాత బాలాజీ బస్టాండ్లో, తర్వాత కౌస్తుబన్లో. ఇవి కూడా డీసెంట్రలైజ్ చేయడం జరిగింది. అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళకి ఎప్పుడైతే ఒక ఈ మెసేజ్ వస్తుందో వాళ్ళు కౌంటర్కి వెళ్ళి అక్కడ మీరు అకామిడేషన్ తీసుకోండి అని, ఏ కౌంటర్కి వెళ్ళాలి అంటే ఈ 17 కౌంటర్స్ ఉన్నాయి కదా అలాట్మెంట్ చేసే కౌంటర్స్, ఆ 17 కౌంటర్స్లో ఏ కౌంటర్కి వెళ్తే వాళ్ళకు రూమ్ దొరుకుతుందో మెసేజ్ పోతుంది మీ మొబైల్కు, ఆ కౌంటర్కి వెళ్ళి డైరెక్ట్గా వాళ్ళు అక్కడ తీసుకోవచ్చు. కాబట్టి ఈ రెండు పద్ధతుల వల్ల అకామిడేషన్ అలాట్మెంటు డీసెంట్రలైజ్ అయిపోయి ఇక్కడ పూర్తిగా కాంగ్రిగేషన్ కాకుండా డీసెంట్రలైజ్ అవుతుంది. భక్తులకు కూడా
ఇది చాలా సులభతరంగా ఉంటుంది. తర్వాత మూడోది కాషన్ డిపాజిట్. అడ్వాన్స్ రిజర్వేషన్ చేసే వాళ్ళకు కాషన్ డిపాజిట్ ఆటోమేటిక్గా అది వాళ్ళ అకౌంట్కి వెళ్ళిపోతుంది రూమ్ వెకేట్ చేసిన వెంటనే. తర్వాత కరెంట్ బుకింగ్ చేసుకునే వాళ్ళకు ఈ 17 కౌంటర్స్ ఏవైతే మనం సబ్ ఎంక్వైరీస్ ఉన్నాయో ఆ కౌంటర్స్లోనే అకామిడేషన్ ఇచ్చినప్పుడు డిపాజిట్ కలెక్ట్ చేసుకోవడము, తర్వాత వాళ్ళు వెకేట్ చేసి కీ ఇచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళకు అక్కడి నుంచే వాళ్ళకు ఆ కాషన్ డిపాజిట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అది కూడా 14వ తేదీ ఒక మీటింగ్ ఉంది, ఫైనలైజేషన్ మీటింగ్. 14వ తేదీ ఫైనలైజేషన్ అయిన తర్వాత అది కూడా ఇంకొక 1 వీక్ 10 డేస్లో కాషన్ డిపాజిట్ కూడా అక్కడే సబ్ ఎంక్వైరీ ఇవ్వడం జరుగుతుంది. లేదు ఇప్పుడే ఏం లేదు, అది ప్రస్తుతానికి కరోనా పరిస్థితిని బట్టి మనం పోతూ ఉన్నాం. ఈ నెలంతా కూడా 5000 టికెట్స్ మాత్రమే మనం ఎస్సీడీ ఇస్తున్నాం. సో ఒకసారి కరోనా తీవ్రతను దృష్టిలో పెట్టుకొని అంచనా వేసుకొని తర్వాత చైర్మన్ గారు ఈఓ గారితో డిస్కషన్ చేసుకొని తర్వాత మీతో కూడా మీటింగ్ పెట్టుకొని మీ ఫీడ్బ్యాక్ కూడా తీసుకొని పబ్లిక్ ఫీడ్బ్యాక్ తీసుకొని ఈ కరోనా సమస్య భక్తులకు రాకుండా ఇక్కడ ఎంప్లాయీస్కి రాకుండా ఇక్కడ ఉన్నటువంటి వాస్తవ్యులకు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఇది చాలా ఈ నిర్ణయం అంతా అందరితో చర్చించి కరోనా తీవ్రతను బట్టి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది.